తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుపై అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనసూరి వెంకట్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో కళా వెంకట్రావు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ, ఇది ముమ్మాటికి బలహీన వర్గాలపై దాడిగా పేర్కొంటూ ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నేరస్తుల ఆగడాలను అడ్డుకోలేని ప్రభుత్వం వారికి కొమ్ము కాస్తోందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలను ప్రభుత్వం వేధిస్తుందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ర్యాలీ గ్రామ టీడీపీ అధ్యక్షుడు మెర్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కరుటూరి నరసింహారావు, కరుటూరి వరప్రసాద్, గార్లపాటి గోపి, పాలంగి రవిచంద్ర, గూడపాటి శ్రీనివాస్, బందెల ప్రసాద్, మెర్ల సూరిబాబు, బందెల వీరన్న, బందెల వెంకన్న, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిశీలించే కార్యక్రమంలో ఇక్కడ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ముందుగా వెళ్తున్న క్రమంలో అక్కడ విజయసాయిరెడ్డి మీద ఎవరో చెప్పులు విసిరారు, అది కళా వెంకటరావు గారే చేయించారనే అభియోగం మోపి, ఇప్పుడు ఎవరైతే ఏ పనులైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అభియోగాలు మోపుతున్నారు. తప్పితే వాళ్ళు చేసినా, వాళ్ళు మంత్రులు తిట్టినా, ఎవరిని తిట్టినా కూడా ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఈ రోజున కళా వెంకటరావు గారిని రాత్రి చాలా దారుణంగా, ఇప్పుడు మొన్న ఉమాగారు అయ్యారు, నేను కళా వెంకటరావు గారు ప్రతిరోజు కూడా ఎవరిలోకొని ఆది నాయకులను ఇబ్బంది పెడితే మొన్న కూడా ఇబ్బంది పెట్టవచ్చు, సామాజిక కార్యకర్త కూడా ఏమి చేయలేరు అని చేత ఈ రాబోయే వాళ్ళు మునుగడ సాధించలేము అనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ తరఫున.